సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బాధ్యత నేను తీసుకున్నా. ఏమిటంటే ఈ బాధ్యత, సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని ఎవరు పొందుతున్నారో వారందరికీ వారందరూ బాగుండాలి. అంటే యంత్రం ఉంది కాబట్టి యంత్రం లేని వారు తెప్పించుకునేంత వరకు విగ్రహానికి కానీ బాబా పాదుకలకు కానీ పూజ చేయండి ఇలాగే. బట్ యంత్రం ఉంది కాబట్టి ప్రతి అమావాస్య పౌర్ణమికి మీతో ఆ యంత్రానికి ఏ పూజ చేయించాలో చేయించే ప్రయత్నాలు ఇవన్నీ. ఎందుకు అంటే మీకు సత్ఫలితాలు రావాలి, ఆ యంత్రాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను నేను, ఇది నూతన శంకుస్థాపన చేసేవారు మన సాయి సర్వస్వ కుటుంబీకులు ఎవరైనా సరే సాయి దివ్య రక్ష కవచాన్ని తెప్పించుకొని శంకు పెట్టినప్పుడు శంకుస్థాపనలో ఆ శంకు చోట ఈ యంత్రాన్ని కూడా పెట్టి చక్కగా పూజ చేసి ఆ శంకుస్థాపన నిర్వహించుకోండి. ఇంకా కాస్త ఆసక్తి ఉంది, నమ్మకం ఉంది అనుకున్నవారు, నూతన గృహాన్ని కట్టుకున్నవారు సాయి దివ్య రక్షా కవచ అష్ట దిగ్బంధనాన్ని చేసుకోండి. అష్ట దిగ్బంధనం అంటే 8 దిక్కులలో 1 ఫీట్ తువ్వి రాక్ సాల్ట్ దొడ్డుప్పు కళ్ళుప్పు సముద్రపు ఉప్పుని 100 గ్రామ్స్ ఉప్పు అందులో పోసి ఆ ఉప్పు మీద యంత్రం పెట్టి 50 గ్రామ్స్ పసుపు 50 గ్రామ్స్ కుంకుమ చక్కగా వేసి దానికి మంత్రయుక్తంగా ఆ యంత్రాలు పంపేటప్పుడు వీళ్ళు చెప్తారు రాసి ప్రొసీజర్ పేపర్లో. 1 నిమ్మకాయ అందులో వేసి 1 కొబ్బరికాయ కొట్టి అందులో వేసి అప్పుడు అన్ని మూసేయాలి. అంటే దిగ్బంధనం అంటాం దీన్ని. చాలా ఎక్స్ట్రా, ఇంకా ఆ ఇల్లు సామాన్యంగా ఉండదు, ఆ ఇంటికి ఉన్నటువంటి రక్షణ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.